ఆపరేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ. రాష్ట్రాలు ఎంత అభివృద్ధి చెందితే దేశ ఆర్థిక వ్యవస్థ అంత బలపడుతుంది. మన దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే అన్ని రాష్ట్రాల పరిస్థితి ఒకే విధంగా ఉండదు. కొన్ని రాష్ట్రాలు దేశ ఆర్థిక వృద్ధికి ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయి. ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్నే గీటురాయిగా తీసుకుంటారు. దేశ రాష్ట్ర అభివృద్ధి వేగానికి తలసరి ఆదాయ వృద్ధి రేటు ప్రధాన సూచిగా నిలుస్తుంది. అంతటి విశేష ప్రాధాన్యమున్న తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశానికే రోల్ మోడల్ అని పదే పదే చెప్తున్న గుజరాత్ ఈ జాబితాలో 11వ స్థానానికి పరిమితం అవ్వగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ అట్టడుగు స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కరువు కర్ఫ్యూ లేవు. వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే 5వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న ప్రతిపక్షాల ఆరోపణలను లెక్క చేయకుండా 9 ముఖ్యమంత్రి తన ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లారు. తెచ్చిన రుణాల్ని సాగునీరు, మిషన్ భగీరథ, విద్యుత్ రంగంలో సంస్కరణలు, సంపద సృష్టి కోసం వినియోగిస్తున్నారు సీఎం కేసీఆర్. దేశంలో 3వ వంతు ఉద్యోగాలు హైదరాబాద్ నుంచే వచ్చాయంటే అది కేసీఆర్ పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత అన్ని రంగాల్లోనూ వృద్ధి సాధించింది. తమ పాలనలో సంక్షేమం, అభివృద్ధికే పెద్దపీట వేశారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సాంకేతిక రంగాల్లో దేశంలోనే తెలంగాణ ముందుండి సీఎం కేసీఆర్ పాలనలో అటు పల్లెలు ఇటు పట్టణాల్లో సమానంగా అభివృద్ధి జరుగుతోంది. దేశవ్యాప్తంగా 4.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగితే ఒక్క హైదరాబాద్ నుంచే 1.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయంటే తెలంగాణకు ఏ స్థాయిలో సంస్థలు వస్తున్నాయో అర్థమవుతోంది. రాష్ట్రంలో 2.2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాల భర్తీ జరిగింది. మరో 90,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. అలాగే ప్రతి జిల్లాకో వైద్య కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. గతంలో వలసలకు పర్యాయపదంగా ఉన్న పాలమూరు ఇప్పుడు ఇరిగేషన్కు పర్యాయపదంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బీఆర్ఎస్ ప్రభుత్వం రూపుమాపింది. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్రం సాధించారు. అధికారం చేపట్టాక వాటికి సంపూర్ణంగా న్యాయం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం అంటే 2014-2015లో తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో 10వ స్థానంలో ఉండేది. కేవలం 9 అతి తక్కువ కాలంలోనే మొదటి స్థానానికి చేరిందంటే దాని వెనక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధమైన కృషి ఎంత ఉందో అర్థమవుతోంది. 2014-2023 మధ్య కాలంలో తలసరి ఆదాయం సగటు వృద్ధి రేటు 12.1% నమోదుతో దక్షిణ భారత రాష్ట్రాల్లో తొలి స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం 2022-23లో తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. తెలంగాణలో తలసరి ఆదాయం 2,75,443గా ఉంది. తక్కువ రుణాలు, జిఎస్డిపి రేషియోలో చూసుకుంటే తెలంగాణ 25.3% ఉంది. అత్యధిక ట్యాక్స్ రెవెన్యూ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 92,910 కోట్ల రూపాయలతో 3వ స్థానంలో నిలిచింది. కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమవుతుందని మరోసారి స్పష్టమైంది.
విద్యార్హతలు ఉన్నా లేకపోయినా కూడా కార్మికులుగా జీవనం సాగించే వారు కూడా సగటున తెలంగాణ రాష్ట్రంలో ఏడాదికి 3,08,732 రూపాయలు సంపాదిస్తున్నారని ఇక వ్యాపారం చేసే రైతుల దగ్గర నుంచి వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఉద్యోగులు ఐటీ పరిశ్రమల్లో పనిచేసే టెక్కీలు ఫార్మా రంగంలో పనిచేసే నిపుణులకైతే లక్షల్లోనే జీతాలు చెల్లిస్తున్న సంస్థలు కంపెనీలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా ఉండడంతోనే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా అగ్రస్థానంలో నిలిచిందని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు ప్రోగ్రామ్స్ అమలు మంత్రిత్వ శాఖ నివేదికలు స్పష్టం చేశాయి. ఆరు దశాబ్దాల సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో చేసిన అభివృద్ధేమీ లేదు, కానీ రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్లలోనే తెలంగాణ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలుస్తోంది, ఆర్థిక ప్రగతిలో ముందు వరుసలో ఉంది, బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. తలసరి ఆదాయంలో జాతీయ సగటును దాటేసింది. గత 8 ఏళ్ల కాలంగా సాగిస్తూ వస్తున్న ప్రగతిని కొనసాగిస్తోంది. తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వెల్లడించిన గణాంకాలు తెలంగాణలో ఏ విధంగా తలసరి ఆదాయం పెరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.